రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ పై కేసు నమోదైంది భూ కబ్జాకు ప్రయత్నించారంటూ నవయుగ కంపెనీ ప్రతినిధులు బంజారాహిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో 400, 471, 447, 120 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కక్షలో భాగంగానే తనపై కేసులు నమోదు చేశారని న్యాయపరంగా ఎదుర్కొంటానని అన్నారు జోగినపల్లి సంతోష్. बीआरएस सीनियर नेता राज्यसभा सभ्युडु जोगिनपल्ली संतोष कुमार पै पोलीस केस नमोदैंदे. हैदराबाद बंजारा हिल्स रोड नंबर 14 लो भूमि कब्जाकु यत्निस्तुन्नारंटु संतोष पै कंप्लेंट वच्चिंदे. नवयुग कंपनी प्रतिनिधि चिंता माधव इच्चिन फिर्यादुलतो संतोष तो पाटु लिंगारेड्डी श्रीधर पै पोलीसुलु केस नमोदु चेशारु. सर्वे नंबर 129/54 लो 1350 गजाल स्थलान्नि कब्जा चेशारनि नवयुग संस्थ फिर्यादु चेसिंदे. నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేశారని ఈ నెల 21న కంపెనీ ప్రతినిధులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో ఆయనపై 400, 471, 447, 120B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై భూ కబ్జా కేసు పెట్టారన్నారు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్. తాను డబ్బు పెట్టుకున్న ఆస్తిపై అనవసరంగా నిందలు వేస్తున్నారని అన్నారు. షేక్‌పేట్లోని సర్వే నెంబర్ 129/54 లో ఉన్న 904 గజాల ఇంటి స్థలం తాను శ్యామ్ సుందర్ అనే వ్యక్తి నుంచి 2016 లో కొన్నానని చెప్పారు. దీన్ని పూర్తిగా చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు తెలిపారు. ల్యాండ్కు 3,21 లక్షలు చెల్లించి బాజాప్తా సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారన్నారు జోగినపల్లి సంతోష్. తన ఆస్తిపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సంతోష్. తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని తాను కొన్న భూమిపై ఎవరైనా విచారణ చేసుకోవచ్చని ప్రకటించారు. దీనిపై న్యాయపరంగా ఎదుర్కోవడానికి తాను సిద్ధమన్నారు. 32 సంవత్సరాలుగా లేని వివాదం కొత్తగా ఇప్పుడే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. రాజకీయ కక్షతో బురద చల్లాలని చూస్తే సహించేది లేదన్నారు. తప్పుడు ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలని చూస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు జోగినపల్లి సంతోష్. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు సంతోష్ పై కేసు నమోదు కావడంతో క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు.